నన్ను జాగ్రత్తగా వెతికేవారు మాత్రమే నన్ను కనుగొంటారు. అంతేగాని నన్ను ప్రేమించని వారిని నేను ప్రేమించనే ప్రేమించను. వారు వస్తారు, వచ్చి వెళ్తూ ఉంటారు నా సన్నిధిలోని. అందరూ వస్తారు, తాగుబోతులు వస్తారు, అందరూ వస్తారు, వచ్చి వెళ్తూనే ఉంటారు. ఇక అంతే కదా. కనుక నన్ను నేనుగా ప్రేమించేవారు ఉన్నారు దీనిలో. నా హృదయ ఆలోచన ఎరిగిన వారు ఉన్నారు. వారిని మాత్రమే వారి ప్రార్థన వింటాం, వారిని నేను ప్రేమిస్తున్నా. ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవారున్నారు. పరిసయ్యుని ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు. వాళ్ళే ఉంటారు చెప్పండి, నేను ఎన్ని చేస్తున్నాను ప్రభువా, వారానికి నేను ఎన్నిసార్లు నీ మందిరంలో పరిచర్య చేస్తున్నానయ్యా, కానుకలు ఇస్తున్నానయ్యా, అలాగే నీ మందిరంలో నేను చేసే పరిచర్య నీకు జ్ఞాపకం లేదా ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన చేసినవన్నీ ఆయన మరి ప్రభు సన్నిధిలో ప్రభుకి తెలియపరిచేవారు ఉన్నారు. ఈ ప్రార్థన దేవుడు వినడు. ఆ ప్రార్థన దేవుడు వినడు. విరిగి నలిగిన హృదయముతో చేసే ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. విరిగి నలిగిన ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన చూడండి. లూకా సువార్త 18:7 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు, వారు దివారాత్రులు, వారు దివారాత్రము తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా, నన్ను గురించి వారు మొరపెట్టుకొని చుండగా, వారికి న్యాయము తీర్చడా, వానికి నేను న్యాయము తీర్చనా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దివారాత్రము కూడా నా యందు విశ్వాసముంచిన వారి ప్రార్థన నేను విననా? వారికి న్యాయము చేయలేడా? వారికి న్యాయము ఆయన చేయలేడా చెప్పండి. తప్పకుండా ఆయన న్యాయము చేసే దేవుడు. కనుక నీ ప్రార్థనలోనే లోపం వల్లనే నీకు మేలు కలగటలేదు. నీ ప్రార్థనలో బిలాము ప్రార్థనలాగా ఉంది. కనుక బిలాము ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇటు ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ఇటు దేవుణ్ణి కూడా విడిచిపెడతల. ఇటు ధనము కావాలంటున్నాడు, ఆ తర్వాత అన్యాయపు ధనము కావాలంటున్నాడు, ఇటు దేవుని ఆశీర్వాదాలు కావాలంటున్నాడు. అన్యాయము చేస్తున్నాడు, ఇటు దేవుని ఆశీర్వాదాలు కావాలంటున్నాడు. దేవుడు అలాంటి ప్రార్థన ఆయన వినడు. కనుక బిలామును నెట్టివేశాడు. కనుక నీ ప్రార్థన నేను విననయ్యా, ఈ విషయంలో నీకు సమాధానం రానే రాదు. నీ హృదయాన్ని దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నీ హృదయాన్ని చూడండి. అపొస్తల కార్యము 8:20 అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ధనాన్నిచ్చి డబ్బును కొని ఇచ్చి నువ్వు అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి, నీవు ధనమునిచ్చి దేవుని వరము సంపాదించుకో, దేవుని వరాలు దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకోవాలని తలంచుకొనినందున నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. కనుక ఈ కార్యములయందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని, నీవు ఇప్పుడే నీ చెడుతనాన్ని మానుకొని మారు మనస్సునంది ప్రభువుని వేడుకో. ఆయన నిన్ను ఒకవేళ క్షమిస్తాడేమో. ఒకవేళ డబ్బు ఇచ్చి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు చెప్పండి? యరొబాము భార్య కానుకలు తెచ్చింది. ఎందుకండి? అహియా గుడ్డివాడిగా ఉన్నాడు. ప్రవర్త ఉంటే దేవుడు చెప్పిన పని ఏది చేయలే. వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా గొప్ప రాజుగా ఉన్నాడు. కానీ దేవుని చెప్పిన మాటలు చేయకుండా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేసి దేవుణ్ణి ఒక రాజుగా చేస్తే, ఆ రాజుగా ఉండి ఇశ్రాయేలీల ప్రజలను దేవుని యొద్దకు నడిపించవలసిన వాడు
తప్పు మార్గాలలో ఆ ప్రజలందర్నీ కూడా నడిపించాడు. కనుక నడిపించి వ్యాధి రాగానే బాధ రాగానే మరణం రాగానే ఏం చేశాడు చెప్పండి? భార్యని అహీయా దగ్గర పంపించాడు. నన్ను రాజుగా చేసిన అహీయా ఉన్నాడు, దేవుని వర్తమానం ఆయన దగ్గర నుంచి కరెక్ట్గా మాట్లాడతాడు. ఆయన దగ్గరకు వెళితే మన కుమారుడు ఈ రోగం నుండి బాగుపడతాడో ఎలా ఉంటుందో తెలియజేస్తాడు, వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే వెళితే అక్కడ ఏం జరిగింది చెప్పండి? అమ్మా, 1వ రాజులు 14వ అధ్యాయమే కదా మొదటి వాక్యంలో ఉందండి, చదువుకోండి. కనుక అక్కడ ఏమంటున్నారు చెప్పండి? అహీయా దగ్గరకు యరొబాము భార్య మారు వేషము వేసుకుని వెళ్ళింది. మారు వేషము వేసుకుంది యాకోబులాగానే. కనుక మారు వేషంతో వెళ్ళేపాటికి దేవుడు అంటున్నాడు, అహీయా భార్య లోపలికి వస్తుంది, కఠినమైన మాటలు తెలియచే, ఆమెకు ఆశీర్వాదం కావాలని వస్తుంది. ఆశీర్వాదం కాదు ఆమెకి నేను ఇచ్చేది, కఠినమైన మాటలు తెలియచే. దేవునికి స్తోత్రము. కఠినమైన మాటలతో నేను మాట్లాడబోతున్నా, ఎందుకంటే నీవు ఏ ఆశీర్వాదం కావాలని ఏ దీవెన కావాలని వస్తున్నావు. ఏమన్నారు చెప్పండి? నీ రాజ్యము సరిహద్దుల్లోనికి వెళ్ళక మునిపే నీ కుమారుడు అక్కడ మరణిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా అని చెప్పగానే కంగు తినిపోయింది. నీవు యరొబాము భార్యవని కాకుండా మారు వేషముతో రానేలా అని మొదటిగా మాట్లాడాడు. అహీయా ఏమన్నాడు చెప్పండి? యరొబాము భార్య మారు వేషముతో నీవు రానేలా? దేవుడు గుడ్డివాడు అనుకున్నావా? ఈ అహీయా గుడ్డివాడు. దేవుడు ఎన్నడు ఆయన గుడ్డివాడు కాదు. ఇశ్రాయేలీల మార్గాలను కన్నులారా ఆయన చూసే దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనుషుల క్రియలను తగినట్లుగా వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనుషుల ప్రవర్తనకు తగినట్టుగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కనుక ఆ దేవుణ్ణి గుడ్డివాణ్ణి చేస్తావా? అహీయా భార్య కఠినమైన మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వెళ్ళి చెప్పుకోపో అని చెప్పగానే తక్షణమే ఆమె గుండి ఆగిపోయినంత పరిస్థితి కలిగింది. వెళ్ళగానే ఆమె ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్ళకమనిపే కుమారుడు చనిపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున మన దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక మరి పేతురు దగ్గరకు వచ్చి గారడీ చేసే సీమోను మోసము చేసి దేవుని వరాన్ని పొందుకోవాలనుకున్నాడు. కనుక పేతురు ఆత్మలో ఉండి అన్నాడు, దేవుని వరాన్ని నీవు డబ్బులిచ్చి కొనాలనుకుంటున్నావా? మోసగాడిగా వచ్చి నీవు జనాలను మోసం చేయటమే కాకుండా అన్యాయం చేయటమే కాకుండా దానికి పశ్చాత్తాప పడకుండా దేవుణ్ణి కూడా మోసం చేద్దామని వచ్చావా అని చెప్పి దేవుడేమన్నాడు చెప్పండి? ఇదిగో నీ డబ్బు నీతో నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు కనుక ఈ కార్యములో నీకు పాలు పొంబులు లేవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ కార్యాలలో నీకు పాలు పొంబులు లేవు. నీ హృదయాన్ని సరి చేసుకో. ఇప్పుడైనా ఇప్పుడైనా నీవు సరి చేసుకుంటే జీవము కలిగిన దేవుడు నీకు సహాయము చేస్తాడు. కనుక ఒక రాజు ఏం చేశాడు చెప్పండి? నాబోతును మోసం చేశాడు. చూడండి 1వ రాజులు 21వ అధ్యాయం 1వ వచనములో నాబోతును మోసం చేశాడు. అసలు విషయంలోకి వెళ్తున్నాం చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిచి నీ ద్రాక్ష తోట నా నగరును
ఆనుకొని ఉన్నది కనుక నా నగరమును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము అమ్మా అది నాకు కూర తోటకిమ్ము అది నాకు కూర తోటనకు ఇమ్ము దానికి ప్రతిగా దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చెదను దానికంటే నీకు మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చెదను ద్రాక్ష తోట నీకు ఇస్తాను లేదా లేదా నీకు అనుకూలమైన ఎడల నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమనకిమ్మని అడిగాను ఏమన్నారు చెప్పండి దానిని క్రయమునకు ఇమ్మని అడిగాను దానిని నాకు ఖయానికి ఇవ్వయ్యా డబ్బులకు ఇవ్వయ్యా ఒక రాజు గారు ఒక సామాన్యమైన మానవుణ్ణి నీ తోట నాకు ఎంతో ఇష్టంగా ఉంది నీవు ద్రాక్ష తోట ఇచ్చుకున్నావు అది నాకు కావాలి నాకు ఇయ్యయ్యా నీకు డబ్బులు ఎంత కావాలంటే అందిస్తా ఎక్కడ ఏది ప్లేస్ కావాలంటే అందిస్తా అని అన్నాడు బాగానే ఉంది రాజుగారు మాట్లాడింది కూడా అంత బాగానే ఉంది కనుక గవర్నమెంట్ ఏది అడిగినా మనం ఇవ్వాలి లెక్క అయితే అంతే కదా ఆయన గవర్నమెంట్ ఆయన రాజుగా ఉన్నాడు పరిపాలన చేసే రాజు కనుక ఆ రాజు అడిగినప్పుడు మరి ఈయన ఇవ్వాలి లెక్క అయితే కానీ ఈయనకు ఒక సెంటిమెంట్ ఉంది ఏమిటా సెంటిమెంట్ అంటే నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నా పిత్రార్జితం అంటున్నాడు నా పితరులు ఇచ్చిన ఆస్తి అది నా దేవుని ద్వారా నాకు పిత్రార్జితమైనది ఆ పిత్రార్జితమైన స్వాస్యాన్ని పోగొట్టుకోవడానికి నాకు మనసు లేదు కనుక దయచేసి మీరు ఈ విషయంలో మీరు రాజుగా నాకు ఏది ఇవ్వాలన్నా ఇవ్వాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఇది నా పిత్రార్జితమైన ఆస్తిని అడగకండయ్యా అని అని మరి ఆ మాట ఈయన కూడా దయాదాక్షిణ్యాలతోనే మాట్లాడాడు మాట్లాడితే ఎందుకని అంటే చూడండి సంఖ్యాకాండము 36:7 ఆ స్వాస్యానికి ఉన్న విలువ దేవుడు తెలియపరుస్తున్నాడు ఇశ్రాయేలీయుల యొక్క స్వాస్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు వేరే గోత్రములోనికి పోకూడదు ఇశ్రాయేలీయులలో ప్రతివాడు తన పితరుల గోత్ర స్వాస్యమును హత్తుకొని తన పితరుల యొక్క గోత్ర స్వాస్యమును గోత్రములో ఉన్న స్వాస్యమును హత్తుకొని ఉండాలి ఇది దేవుని ఆజ్ఞ నాబోతుకు దేవుని ఆజ్ఞ తన పేదవాడే కానీ రాజుగారు నేను అడిగినంత ఎత్తాడు కనుక అతను స్వాస్యాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి గట్టిగా పట్టుకున్నాడు నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో దేవుని ఆజ్ఞ నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో నీకు జీవ కిరీటం పోనై ఉన్నది కనుక మరి దేవుని యొక్క ఆజ్ఞకు భయపడి నాబోతు అంటున్నాడు అయ్యా అది నా పితరాజ్యతం నా పితరులు నాటి నుంచి కూడా ఈ స్వాస్యము భూమి నాకు స్వాధీనములో ఉన్నదయ్యా కనుక అది ఏమన్నారు చెప్పండి అక్కడ మరలా ఒక్కసారి చదవండి అందరూ కూడా చదవండి 36:7 నీ పితరాజ్యతమ యొక్క స్వాస్యమును ఇశ్రాయేలీల యొక్క స్వాస్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈ గోత్రములో ఉన్నది ఆ గోత్రాలకు ఇవ్వకూడదు ఇది దేవుని నిబంధన తెలిసిన వాడు దేవుని క్రమాన్ని తెలిసిన వాడు దేవుని యొక్క సన్నిధానములో ఆ వాక్యమును నాబోతు గట్టిగా దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని ధర్మశాస్త్రానికి లోబడినవాడు రాజుగారంటే గౌరవం లేక కాదు రాజుగారికి ఆస్తి మీద ఆశ లేక కాదు కానీ పేదవాడే రాజుగారిచ్చే బహుమతులు చాలా వస్తాయి ఈ తోట నేను ఇచ్చేస్తే ఆయన కూరగాయలు వేసుకుంటాడు తాకూరలు వేసుకుంటాడు నాకు అనసు నాకు చాలా కావలసినంత ఆస్తి ఉంటుంది కానీ అది నా స్వాస్యమై ఉన్నది నాకు ఆశీర్వాదం అయ్యి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా నా పితరాజ్యతమైన స్వాస్యాన్ని నేను నీకు ఇవ్వలేను దయచేసి నాకు ఇవ్వకండి అది నా స్వాస్యము
నా దేవుని ద్వారా నా గోత్రానికి చెందింది నాకు ఆశీర్వాదముగా ఉన్నది ఆ గోత్రికులలో నేను ఇప్పుడు దేవుని దృష్టిలో మరి ఒక వ్యక్తిగా నేను ఉన్నాను కనుక దానిని దయచేసి మీరు అడగకండి అని చెప్పి ఒక మాట లేకుండా చెప్పేశాడు కానీ అహాబు ఏం చేసాడు చెప్పండి అక్కడ 17వ వాక్యాన్ని చూడండి అహాబు ఏం చేసాడు అక్కడ 17లో ఒకటో రాజులు 21వ అధ్యాయం 17వ వచనం అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు లెగిసి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలీల రాజైన అహాబుని ఎదుర్కొనుటకు బయలుదేరుము అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఉన్నాడు ఉన్నాడు అతడు ద్వానిని అతడు స్వాధీన అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను అతనిని ఏం చేసాడు చెప్పండి నాబోతుని సంపేసి అహాబు ఏం చేసాడు చెప్పండి ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి వెళ్ళిపోయాడు దేవుడు మాటను వినకుండా నాబోతుని ఏం చేసాడు చెప్పండి అహాబు సంపేశాడు రాజుగారి ఆజ్ఞకే నీవు తిరగబడతావా అని చెప్పి భార్య అహాబు యొక్క ఆలోచన ఏం చేసింది చెప్పండి నాబోతును నిర్దాక్షిణ్యముగా సంపేశారు దేవునికి స్తోత్రము అలా సంపేసిన తర్వాత జీవము కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి లోకములో ఆయన కనుదృష్టి సంచారము చేస్తుందంట ఎవరు ఏ క్రియలు చేస్తున్నారు ఎవరు అన్యాయముగా ఎలా ప్రవర్తిస్తున్నారు అన్యాయపు సిరి విషయాలలో నమ్మకముగా సత్యమైన ధనాన్ని సంపాదించుకునేవారు ఎంతమంది అన్యాయపు సిరి కోసం పరిగెట్టేవారు ఎంతమంది అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఆకాశములో నుండి వారి మీద కనుదృష్టి పెట్టి చూస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలలే అప్పుడు నాబోతుని సంపేసి ఏం చేశాడు చెప్పండి ఆ ద్రాక్ష తోట స్వాధీనపరచుకోవటానికి వెళ్ళాడు దేవునికి స్తోత్రము అలలే ఇక నా స్వాధీనం అనుకుంటున్నాడు నేను ఎంతగా ప్రేమించానో ఈ ఆస్తి ఎందుకంటే కష్టపడకుండా వచ్చిన సంపాదన ధనము కానీ ఎలా ఉంటుంది చెప్పండి మంచి ఆనందాన్ని కలగజేస్తుంటుంది కష్టపడకుండా సంపాదించేవారు వారు సంపాదించిన సొమ్ము వారికి మరణాన్ని తెస్తుందని వారు అనుకోవట్ల వారు ఏం చేస్తారు చెప్పండి ఆ సొమ్ముతో ఆనందపడుతుంటారు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా లేకపోతే దేవుడు నీకు సత్యమైన ధనము ఇవ్వనే ఇవ్వడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నాబోతుని సంపేసి అహాబు వెళ్ళి ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకుని సంతోషముగా ఉండగాని దేవుని వర్తమానం అక్కడికి వచ్చేసింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక 20వ వాక్యాన్ని చూడండి అక్కడ ఏలియాతో అంటున్నాడు నా అంతటా అహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కబడి ఉన్నానా అని పలుకగా ఏలియా ఇట్లనేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అప్పగించుకున్నావయ్యా నా చేతిలో చిక్కబడ్డావు అక్కడ ఏమన్నారు చెప్పండి అంతటా అహాబు ఏలియాను చూసి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితే దేవుని మాటను ప్రకటించే యాజకుడు ఎలా ఉన్నాడు చెప్పండి కొంతమంది విశ్వాసులకి పగవాళ్ళుగా కనపడతారు కొంతమంది విశ్వాసులకు దేవుని వాక్యము నచ్చకపోతే దైవజనులు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు వారికి కష్టం కలిగితే ఈ దైవజనుడు కరెక్ట్ కాదంటారు అంతే ఈ దైవజనుడు కరెక్ట్ కాదు అని చెప్పేస్తారు వాళ్ళు కనుక అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ మోసం చేసి తిరిగే వాళ్ళు ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి
అందుకు ఏలియా అంటున్నాడు ఏమన్నా చెప్పండి ఏలియా యెహోవా దృష్టికి యెహోవా దృష్టికి నీవు గొప్ప కీడు చేసావు గొప్ప కీడు చేసావు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు నిన్ను నీవే అమ్ముకున్నావు నీకు నీవే అమ్ముడిపోయావు దేవుడిచ్చిన స్వాస్యాన్ని పోగొట్టుకున్నావు దేవుడిచ్చిన రక్షణ పోగొట్టుకున్నావు నీకు నీవే అన్యాయానికి ఎగబడ్డావు ఆ రాజును కూడా దేవుడి అభిషేకించాడు ఆహాబుని కానీ ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి ఆహాబు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అన్యాయంగా ప్రవర్తించి మరి దేవుని యొక్క మాట దేవుని యొక్క విశ్వాసములో మంచి విశ్వాసము కలిగి దేవుని స్వాస్యముగా పిలవబడుతున్న నాబోతుని సంపేశాడు సంపేసి అతని ఆస్తిని స్వాధీనపరుచుకొని సంతోషముగా జీవించాలనుకున్నాడు దేవుడు అన్నాడు నీకు నీవే మేలు కోరుకున్నావు కానీ అది నీకు నీవే కీడు చేసుకున్నావు దేవునికి స్తోత్రము హల్లెలూయా నీకు మేలు కలుగుద్ది అనుకున్నావు కానీ అది నీకు కీడు కలిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అందుకు దేవుడు అంటున్నాడు అక్కడ చూడండి ఇశ్రాయేలీయులు 22 లో అక్కడ భయంకరంగా ఉంటాయి మాటలు అక్కడ ఇశ్రాయేలీయులవారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపమును పుట్టించితివి కనుక నెబాతు కుమారుడైనా యెరోబాము కుటుంబం మీదకును అహీయా కుమారుడైనా బయెషా కుటుంబం మీదకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయదును నీ కుటుంబాని కూడా నేను చేస్తాను యెహోవా సెలవిచ్చుచున్నాడు అక్కడ భయంకరమైన తీర్పు నేను నీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు అక్కడ 23 లో అక్కడ ప్రాకారం అంటున్నాడు చూడండి మరియు యెజెబెలును గురించి యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా ఇజ్రాయేలు ప్రాకారమునొద్దా కుక్కలు యెజెబెలును తినివేయును ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేశారు ఈ పని కనుకనే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి మరియు యెజెబెలును గురించి యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా ఇజ్రాయేలు యొక్క ప్రాకారమునొద్దా కుక్కలు యెజెబెలును తినివేయును పట్టణమందు చచ్చు ఆహాబును ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును కుక్కలకే ఆహారముగా చేసేశాడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు చెప్పండి కుక్కలకు ఆహారముగా చేసేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని బిడ్డలుగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవలసిన వాడై ఉండి తన తోటి సహోదరులను దైవ సేవకులను గౌరవించని వాడిగా ఉన్నాడు కనుక దేవుడు అతని కుటుంబం మీదకి ఏం చేశాడు చెప్పండి శాపాన్ని రప్పించి అతను ఏం చేశాడు చెప్పండి కుక్కలకు ఆహారముగా వేసేశాడు దేవునికి స్తోత్రము అలా ఎంత ఘోరంగా ఉందో చూడండి దేవుని యొక్క దీవెన అలాగున్నది దేవుని యొక్క కోపము కూడా అలాగే ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు ఇదిగో నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో విడిచిపెట్టవద్దు ఎందుకంటే విడిచిపెట్టావా సత్యమును అమ్మేశావా సత్యాన్ని అమ్మేసి నీవు ధనానికి దాసుడు అవుతున్నావా దేవుడు అంటున్నాడు శాపానికి నీవు దగ్గరవుతున్నావు దేవునికి స్తోత్రము అలా సత్యమును అమ్మివేయక దాన్ని కొని దాసి పెట్టుకో దేవునికి స్తోత్రము అలా అది నీకు దీవెనగా మారుతుంది కనుక సత్యమును అమ్మివేయవద్దు దేవుని వాక్యాన్ని అంగీకరించి లోబడు ఇప్పుడు నిన్ను లోబడమంటున్నాడు దేవుడు పాపములో ఉంటే లోబడు నీకు దీవెనగా మారుస్తాడు కనుక సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మాట ఇచ్చి ఎన్నడూ తప్పనే తప్పడు తనకు దివారాత్రము ప్రార్థన చేసేవారి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు కనుక నీ ప్రార్థనకు దేవుడు దీవెన ఇవ్వాలి అంటే
నీవు ఏం చేయాలి చెప్పండి? సత్యమును నీ యొద్ద కొని దాసి పెట్టుకో. దేవునికి స్తోత్రము. అలాడే వాక్యాన్ని ఎంత దూరమైనా నీవు వచ్చి వాక్యాన్ని కొని విని భద్రపరుచుకో. దేవునికి స్తోత్రము. అలాడే ఎంత దూరమైనా సరే నీవు ఆ వాక్యాన్ని కొనుక్కుని, ఆ డబ్బులతోనే కదా ఛార్జీతో వస్తున్నావు, ఆ డబ్బులతోనే కదా ఖర్చు పెట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నాం, ఈ వాక్యాన్ని భద్రపరుచుకుని గుండెల్లో దాసుకో. నీకు ఆశీర్వాదముగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు అన్యాయానికి అక్రమానికి వెళ్ళావా? తిమోతిలో అంటున్నాడు, తిమోతి పత్రికలో, కొందరు అన్యాయము సిరి విషయములో ఆలోచన చేసి దాన్ని ఆశించి సత్యము నుండి తొలగిపోయి సత్యమునకు చెవినివ్వక వారేం చేశారు చెప్పండి? ఆ అన్యాయపు సిరి విషయములో వారు సత్యమును పరిశుద్ధమైన ఆత్మను కోల్పోయి తమ్మును తామే సంపుకునే పరిస్థితులకు దిగజారిపోతున్నారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ స్థితిలో మీరు ఉండకుండా దేవుడు అంటున్నాడు, సత్యమును కొని నా కుమారుడా, దానిని కొని నీవు దాసుకునుము. ఎందుకంటే మరియా ఉత్తమమైన దానిని ఏం చేస్తుంది చెప్పండి? భద్రపరుచుకున్నది కనుక ఆమె యొద్ద నుండి ఎవడు దానిని దొంగిలించలేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాగు నీవు దేవుని వాక్యాన్ని భద్రపరుచుకో. ఈ వాక్యము గురించి నేను నిన్న ప్రార్థన చేస్తూ ఉన్నా, ఒక విషయాన్ని చెబుతా మీకు. అందుకే ఈ వాక్యము నేను మోకాళ్ళ మీద ఉండి పొద్దున ఉదయం నుంచి సాయంత్రం 5 అవుద్దో తెలియదు, 4 అవుద్దో తెలియదు, ఈ వాక్యాన్ని సిద్ధపరచుకోవటానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మీద ఉండి వాక్యం చదువుతాం. అలా సిద్ధపరుస్తూ ఉండగా మరి ఒక వాక్యం విషయాలలో నాకు కష్టంగా అనిపించింది. అమ్మో, ఈ వాక్యాన్ని నేను చెప్పాలన్నా కూడా భయమే అని చెప్పి పడుకుండిపోయా. అక్కడే కాసేపు పడుకున్నా. పడుకుంటే తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక దేవదూత వచ్చింది. లే, ఆయన పిలుస్తున్నాడు అంటున్నారు. నిజమండి, నమ్మండి, నిన్న జరిగిన విషయం. నేను పడుకున్నా, దుప్పటి కూడా కప్పేసుకున్నా, తెలియకుండా, ఎందుకంటే దుప్పటి కూడా కప్పేసుకుని పడుకున్నా. పడుకుంటే నన్ను పిలుస్తున్నారన్నమాట ఆయన. ఆమె వచ్చి, ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నారు, లే అన్నారు. ఒకసారి ఇలా దుప్పటి తీసి చూసా, ఎవరు లేరు. తర్వాత మళ్ళా కప్పుకున్నా, మళ్ళా పడుకున్నా, మళ్ళా వచ్చి ఆయన పిలుస్తున్నారు లే అనేపాటికి తక్షణమే లేచాను. ఈ వాక్యము చెప్పమని దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇది దేవుని మాట అనుకున్నా, లెగిసా, ఇక దేవుడే నడిపింపు చేశాడు. వాక్యాన్ని ఆయన ఏ విధంగా పూర్తి చేయాలనుకున్నాడో ఆ విధంగా నాతో, మరి ఆ విధంగా ఆయన మహిమ పొందే విధముగా నాకు బోధించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున నిన్న నాకు జరిగింది, ఇది మీరు నమ్మండి, దేవుని సందేశం, దేవుని మాటను, ఇది సత్యము, మీరు దీనిని అంగీకరించకపోతే మరి మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. కనుక దేవుని చిత్తానికి లోబడండి, సత్యమును అమ్మివేయకండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో.